హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రొటీన్గా కాకుండా ఈసారి ధాబా స్టైల్లో రోటీస్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. రోటీస్ కోసం ఇప్పుడు 1 కప్ మైదా, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు మిల్క్, కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోండి, అలాగే సాల్ట్. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండిని అలాగే ఇప్పుడు మైదా పిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే మనం తగినంత సాల్ట్ కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇవి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాం కదా, ఆ ఆయిల్ని ఇందులో యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కాచి చల్లార్చిన మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఇలా సగం మైదా పిండి అలాగే సగం గోధుమ పిండి తీసుకోవడం వల్ల చపాతీస్ కానీ రోటీస్ కానీ చాలా మెత్తగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది నాకు మిల్క్ కూడా 1 కప్పు. సో ఈ విధంగా పిండి మొత్తం రెడీ అయిపోయింది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనము కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాము. సో ఇదే విధంగా మిగతా పిండితో నేను ముద్దలుగా చేసేసుకున్నాను. 1 ముద్ద తీసుకొని ఇప్పుడు మనము గోధుమ పిండిని కానీ లేకపోతే మైదా పిండిని కానీ యూజ్ చేసి లాటించుకోవాలి. గోధుమ పిండి అయితే బెటర్ అండి. నేనైతే గోధుమ పిండిని యూజ్ చేసి లాటించుకుంటున్నాను. చూసారు కదా, ఇలా లాటించేటప్పుడు మీరు ఎంత పలచగా వీలైతే అంత పలచగా లాటించుకోవాలి. మీరు హ్యాండ్ మీద వేసుకున్నప్పుడు మన హ్యాండ్ అనేది కనిపించే విధంగా లాటించుకోండి. తర్వాత ఇప్పుడు బాగా హీట్ చేసుకున్న పాన్ పైకి ఈ రోటీ అనేది మనం ప్లేస్ చేసేసుకుందాము. చూసారు కదా, స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టకూడదు, ఆయిల్ మాత్రం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, కాసేపటి తర్వాత చూసారు కదా ఎలా బబుల్స్ వచ్చాయో. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని సైడ్స్ అన్నిటినీ మనం ఇలా ప్రెస్ చేసేసుకుంటూ రోస్ట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మనం మిగిలిన పిండితో కూడా మనం రోటీస్ అనేవి తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి నేను సర్వ్ చేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. అంతే ఫ్రెండ్స్, ధాబా స్టైల్ రోటీస్ ఈజ్ రెడీ. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మిల్క్ కూడా మనం వాడాం కదా, కొంచెం తీపి కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.